హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ షీల్డ్ మీరు చూస్తున్నారు బౌన్స్ అవుట్ గేమింగ్ వైటీ వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 2 ఆఫ్ బౌన్స్ అవుట్ టిప్స్ దగ్గర దగ్గరగా మనకి 1 ఇయర్ అయిపోయింది మనకి ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి ఇక్కడ నుంచి మీరు ఫ్రీక్వెంట్గా వీడియోస్ చూస్తూనే ఉంటారు సో ఇవాళ టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న నోట్ బౌన్స్ అవుట్ తరపున ప్లీజ్ ఎవరు బయటకు వెళ్ళొద్దు బయట సిచ్యువేషన్స్ అంత బాగాలేవు ప్రెజెంట్ సో స్టే హోమ్ స్టే సేఫ్ ప్లీజ్ వేర్ డబుల్ మాస్క్ ఇంట్లోనే ఉండండి ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండండి సో ఇంక ఇవాళ వీడియోలో ఇక్కడ పెద్ద పబ్జీలో కొత్తగా వచ్చిన బిగినర్స్ కానీ లేకపోతే నువ్వు వేరే గేమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ నువ్వు ఫోర్ గ్రిప్స్ అంటే ఏంటి ఇందులో ఉండే ఫోర్ గ్రిప్స్ టైప్స్ ఏంటి నెక్స్ట్ మజిల్స్ ఏంటి స్టాక్స్ ఎలా వాడాలి ఇవన్నీ ఎలా ఉంటాయో వాళ్ళు ఎవరికి మ్యాక్సిమం తెలియదు ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి బిగినర్స్ కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళెవరికి తెలియదు సో ఇవాళ టాపిక్ అదే మనకి మజిల్స్ ఏమేమి మజిల్స్ వాడాలి వాటి యూజేజ్ ఎలా ఉంటుంది ఏమేమి ఫోర్ గ్రిప్స్ వాడాలి రికాయిల్ ఎలా కంట్రోల్ చేస్తాము ఇవన్నీ ఈ వీడియో తెలుసుకుందాం సో వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో లెట్స్ గో ఇప్పుడు మనం ట్రైనింగ్ రూమ్కి వచ్చాము ఇక్కడ చూసుకుంటే మనకి 6 టైప్ ఆఫ్ గ్రిప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసరికి లేజర్ సైట్ థమ్ గ్రిప్ హాఫ్ గ్రిప్ లైట్ గ్రిప్ వెర్టికల్ ఫోర్ గ్రిప్ యాంగిల్ ఫోర్ గ్రిప్ 6 టైప్స్ ఉంటాయి సో టోటల్గా ఈ వీడియోలో నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఫోర్ గ్రిప్ సెకండ్ పార్ట్ స్కోప్స్ థర్డ్ పార్ట్ మజిల్స్ అన్నమాట సో మనం ఫస్ట్ పార్ట్లోకి వెళ్దాము ఇక్కడ మనకి 6 టైప్ ఆఫ్ ఫోర్ గ్రిప్స్ ఉంటాయి ఇవన్నీ మనకి ఎలా ఉపయోగపడితే ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను అనమాట ఫస్ట్ మనము యాంగిల్ ఫోర్ గ్రిప్తో మొదలెడదాం ఎందుకంటే అదే మనకి హెవియెస్ట్ ఫోర్ గ్రిప్ మనకి పబ్జీలో యాంగిల్ ఫోర్ గ్రిప్ అనేది చాలా హెవియెస్ట్ ఫోర్ గ్రిప్ దీనివల్ల యూసేజ్ ఏంటంటేనో మీరు ఎప్పుడైతే స్కోప్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఇలా ఏం మారుస్తూ ఉంటారో దాని స్పీడ్ మీకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఫోర్ గ్రిప్ పెట్టకుండా చూపిస్తున్నాను మీరు స్కోప్ ఓపెన్ చేసినప్పుడు చూడండి సేమ్ మూమెంట్ నేను ఈ స్పీడ్ చూడండి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫోర్ గ్రిప్ పెట్టి చూపిస్తాను చూసారా మీకు సెన్సిటివిటీ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట ఇదే దీనివల్ల యూసేజ్ అనమాట కానీ దీనివల్ల మీకు డిసడ్వాంటేజ్ ఏంటంటేనో మీకు రికాయిల్ అనేది కంట్రోల్ అవ్వదు ఇంకా మీకు పెరుగుతుంది రికాయిల్ అనేది ఏమింగ్ కూడా అంత పర్ఫెక్ట్ చాయిస్ కాదనమాట ఇది మీకు ఏ గన్స్ ఉపయోగపడతాయంటేనో మ్యాక్సిమం M762 మీకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు M762తో మీరు స్ప్రేస్ ఎవరు చేయరు మ్యాక్సిమము అందుకని మీకు వితౌట్ ఓపెనింగ్ స్కోప్ ఓపెన్ చేయకుండా ఉండటం వాటికి మాత్రం మీరు దీన్ని వాడచ్చు అండ్ అంతేకాదు మీకు దీనివల్ల మీకు వితౌట్ స్కోప్ అనేది మీకు ఏమి ఇంప్రూవ్ అవుతుంది విత్ స్కోప్ మీకు ఏమి ఇంప్రూవ్ అవ్వదు వితౌట్ స్కోప్ మాత్రం మీకు ఏమి ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు ఈ బుల్లెట్స్ అనేవి ఎనిమిది తగులుతాయి అనమాట మిగతా ఫోర్ గ్రిప్స్తో కంపేర్ చేస్తే సో ఇది యాంగిల్ ఫోర్ గ్రిప్ నెక్స్ట్ మన ఫోర్ గ్రిప్ వచ్చేసి లేజర్ సైడ్ అనమాట లేజర్ సైట్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు పేర్లోనే ఉంది లేజర్ వల్ల మీకు ఏం ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఒకవేళ మీరు జైరో మీడియం ప్లేయర్ అయితే మాత్రం దీన్ని మీరు రికాల్ కంట్రోల్ చేయగలుగుతారు ఈ లేజర్ ఏదైతే ఉందో అది మీకు ఎనిమి వరకు వెళ్తుందన్నమాట అంటే ఎనిమిని స్మార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట అంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రోణ ఉన్నారనుకో ఏదైనా గ్రాస్లో కానీ అలాగా లేకపోతే ఏదైనా రిడ్జ్లో కవర్ తీసుకున్నారనుకోండి వాళ్ళ హెడ్ ఏదైతే ఉందో వాళ్ళ బాడీ కానీ మీకు ఏం చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ మన ఫోర్ గ్రిప్ వచ్చేసి లైట్ గ్రిప్ అనమాట లైట్ గ్రిప్ మీకు ఎక్కడ చూస్తుందంటే మీరు ఎప్పుడైతేనో స్ప్రే చేసేవాళ్ళు ఓన్లీ సింగిల్లో పెట్టి స్ప్రే చేసేవాళ్ళు ఆటోలో కాదు సింగిల్లో పెట్టి స్ప్రే చేసేవాళ్ళకి ఇది మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా మీరు సింగిల్లో పెట్టి స్ప్రే చేసే వాళ్ళు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది దాన్ని మాత్రం మీకు కంట్రోల్ చేయగలుగుతుంది రికాయిల్ ఇది మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటే మీకు డిఎంఆర్స్లో వాడుతుంటారు లేదంటే M762 ఇలాంటి గన్స్తో వాడుతుంటారు అనమాట ఎందుకంటే M762తో సేమ్ మీరు ఆటోలో స్ప్రే చేయలేరు కాబట్టి సో ఇంకా మన నెక్స్ట్ ఫోర్ గ్రిప్ వచ్చేసి థమ్ గ్రిప్
థంబ్ గ్రిప్ మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఏదైతే స్కోప్ ఓపెనింగ్ టైం ఉంటుందో దాన్ని మీకు రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వితౌట్ ఫోర్ గ్రిప్ ఇక్కడ మీకు చూసారా ఓపెనింగ్ టైం ఎంత తీసుకుంటుందో, అదే మీరు థంబ్ గ్రిప్ పెట్టి చూడండి చాలా క్విక్గా ఉంటుందన్నమాట ఓపెనింగ్ టైం అనేది. ఇదే దీనివల్ల యూసేజ్. కానీ డిసడ్వాంటేజెస్ సేమ్, రికాయిల్ కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. ఒకటి మీరు మీడియం జైరో ప్లేయర్ ప్రో ప్లేయర్ అయితే మాత్రం జైరోలో మీరు దీన్ని కంట్రోల్ చేయగలుగుతారు, బిగినర్స్ మాత్రం చేయలేరు. ఒకవేళ బిగినర్స్కి కావాలంటే కనుక రికాయిల్ కంట్రోల్ చేయడానికి మీకు రెండు ఉంటాయి అన్నమాట, రెండు ఫ్రూట్ గ్రిప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మెయిన్ది వచ్చేసి హాఫ్ గ్రిప్, హాఫ్ గ్రిప్ మీకు చాలా మంచి ఫోర్ గ్రిప్ అనమాట రికాయిల్ కంట్రోల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఫోర్ గ్రిప్ వచ్చేసి వర్టికల్ ఫోర్ గ్రిప్. కానీ మ్యాక్సిమం మాత్రం వెర్టికల్ ఫోర్ గ్రిప్ వాడుతుంటారు M4కి స్ప్రేస్ ఇస్తే వాళ్ళకి. కానీ దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఎప్పుడే ఏదైనా కానీ మీకు రికాయిల్ అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట. వెర్టికల్ రికాయిల్ ఉండాలి, వెర్టికల్ రికాయిల్ ఉంటుంది, హారిజాంటల్ రికాయిల్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ వెర్టికల్ ఫోర్ గ్రిప్ ఏం చేస్తుందంటే, మీకు వెర్టికల్ రికాయిల్ ఏదైతే ఉందో అది మీకు కంట్రోల్ చేయగలదు. కానీ ఏదైతే హారిజాంటల్ రికాయిల్ ఉందో అది మీకు కంట్రోల్ చేయలేదు. మ్యాక్సిమం కంట్రోల్ చేయగలుగుతుంది, 10% కంట్రోల్ చేస్తుంది, కానీ హాఫ్ గ్రిప్ చేసినంత బాగా చేయలేదు అనమాట ఇది. అదే మీకు ఒకవేళ హాఫ్ గ్రిప్ పెట్టామనుకోండి, చూడండి మ్యాక్సిమం మీకు బుల్లెట్స్ అన్నీ ఒక్కటే చోట స్ప్రే అయ్యేటట్టు చూస్తున్నాయి అనమాట. ఇది హాఫ్ గ్రిప్ కానీ అడ్వాంటేజ్. దీనివల్ల మీకు ఏమింగ్ అనేది మీకు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంది, ఎందుకంటే మీకు స్ప్రే చేసే వాళ్ళైతే మీకు ఏమింగ్ బాగా ఉండేవాళ్ళు ఉంటారనమాట. సో ఇది దీనివల్ల అడ్వాంటేజ్. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ క్విక్గా మళ్ళీ చెప్పేస్తాను, థంబ్ గ్రిప్ అనేది మీకు స్కోప్ ఓపెనింగ్ టైం రిడ్యూస్ చేస్తుంది, లేజర్ షాట్ అనేది మీకు ఏమింగ్ బాగా ఏమింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది, లైట్ గ్రిప్ అనేది మీకు ఏదైతే సింగిల్ స్ప్రే చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది, యాంగిల్ ఫోర్ గ్రిప్ అనేది మీకు ఒకవేళ ఏడిఎస్ ఇంప్రూవ్మెంట్ ఏదైనా స్పీడ్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే కనుక అది మీకు ఉపయోగపడుతుంది, లేదా వితౌట్ స్కోప్ మీకు బుల్లెట్స్ ఫాస్ట్గా తగలాలంటే కనుక యాంగిల్ ఫోర్ గ్రిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది, లేదు మీకు వర్టికల్ ఫోర్ వర్టికల్ రికాయిల్ మాత్రమే కంట్రోల్ కావాలంటే మాత్రం వర్టికల్ ఫోర్ గ్రిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది, లేదా ఆల్రౌండ్ బ్యాలెన్స్డ్ ఫోర్ గ్రిప్ కావాలంటే కనుక మీకు హాఫ్ గ్రిప్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ మీకు. సో ఇది హాఫ్ గ్రిప్స్ గురించి. ఇంకా వెల్కమ్ టు పార్ట్ 2 స్కోప్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ హాఫ్ గ్రిప్స్ పెట్టేశారు రికాయిల్ కంట్రోల్ అయిపోతుందని మాత్రం అనుకోకండి, మీకు ఇంకా 2 పాయింట్స్ మీద మీకు బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఫోర్ గ్రిప్ మీద బేస్ అయి ఉంటుంది, సెకండ్ పాయింట్ స్కోప్ మీద బేస్ అయి ఉంటుంది, థర్డ్ పాయింట్ మజిల్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఫోర్ ఎక్స్ స్కోప్ ఉంది, 3 ఎక్స్ స్కోప్ ఉంది. మ్యాక్సిమం అందరూ M4 6X స్ప్రే చాలా బాగుంటుంది అంటారు, కానీ నాకు మాత్రం పర్సనల్గా నచ్చింది ఏంటంటేనో M4 4X. ఎందుకంటే మీకు 6X స్ప్రే చేస్తున్నారనుకోండి, చూపిస్తాను చూడండి, 6X అనేది మీకు అంత వైడ్ ఉండదు, లెన్స్ అనేది మీకు వైడ్ ఉండదు, జూమ్ అవుతుంది కానీ మీకు ఎక్కడో వైడ్ ఉండదు అనమాట. అదే 4X చూడండి కొంచెం వైడ్ ఉంటుందన్నమాట. మీకు ఎప్పుడైనా కానీ చూడండి 4X 8X మాత్రం మీకు ఎక్కువ వైడ్ వస్తాయి అన్నమాట, వైడ్ వ్యూ యాంగిల్స్ వస్తాయి మీకు. అదే 6X అనుకోండి అంత వైడ్ వ్యూ రాదనమాట. మీకు ఒకవేళ రెడ్ డాట్ హాలో 2X 3X వరకు అయితే మీకు ఎక్కడ ఏ ఫోర్ గ్రిప్ వాడినా కానీ మీకు ఎక్కువ రికాయిల్ అయితే ఉండదు అనమాట. మీకు రికాయిల్ అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే 4X పైన స్కోప్స్ అయితే ఉంటాయో వాటి వల్ల మీకు రికాయిల్ అనేది తెలుస్తుంది అనమాట. సో నా సజెషన్ ఏంటంటే మాత్రం మీరు ఒకవేళ రికాయిల్ ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళైతే కనుక మీరు 4X నుంచి ట్రై చేయండి, ఫస్ట్ స్టార్ట్ చేయండి, ఫస్ట్ 4X స్ప్రేస్ని స్టార్ట్ చేయండి ఏ గన్నైనా కానీ. సో ఇది పార్ట్ 2. ఇంకా వెల్కమ్ టు పార్ట్ 3, మజిల్స్. మజిల్స్ అనేవి మీకు 3 టైప్స్ ఉంటాయి అన్నమాట, ఏఆర్కి కానీ, ఎస్ఎంజీ కానీ, స్నైపర్స్ కానీ. అవే మీకు సప్రెసర్, ఫ్లాష్ రేడర్, కాంపెన్సేటర్. ఇవన్నీ మీకు ఎలా యూజ్ అవుతాయో చూపిస్తాను. సో ఫస్ట్ మజిల్ వచ్చేసరికి మనకి ఫ్లాష్ రేడర్. ఫ్లాష్ రేడర్ మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటేనే, ఏదైతే మీకు గన్ నుంచి గన్ కాలుస్తున్నప్పుడు వచ్చే ఫ్లాష్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. చూపిస్తాను అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ షెడర్ తీసేసి మామూలుగా నార్మల్ బేసిక్ అనమాట,
ఇంకోండి నీకు ఇక్కడ చూస్తున్నట్టయితే నాకు ఇక్కడ ఫ్లాష్ కనబడుతుంది ఏదైనా ఫైర్ చేసినప్పుడు. అదే మీరు ఫ్లాష్ హైడర్ పెట్టి చూడండి, మీకు ఆ ఫ్లాష్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది టోటల్. కానీ దీనివల్ల మీకు రెండు డిస్అడ్వాంటేజెస్ అనమాట. ఫస్ట్ పని ఏంటంటే మీకు నాయిస్ అనేది మీరు ఎలిమినేట్ చేయలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఏదైతే రికాయిల్ ఉంటుందో అది మీకు ఎక్కడ మీకు తగ్గదు అనమాట. ఎంత 5% కూడా మీకు తగ్గదు రికాయిల్ అనేది. సో మీకు రికాయిల్ తగ్గాలనుకుంటే మాత్రం మీకు అక్కడ బెస్ట్ ఆప్షన్ కంపెన్సేటర్ అనమాట. కంపెన్సేటర్ ఎందుకంటే మీకు రికాయిల్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మీకు హారిజాంటల్ రికాయిల్ని వెర్టికల్ రికాయిల్ని ఈక్వల్గా మీకు స్ప్రెడ్ చేస్తుంది అనమాట. ఈక్వల్గా స్ప్రెడ్ చేసినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా సెంటర్లోకి పగులుతాయి అనమాట బుల్లెట్స్ అన్ని. కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ మీకు లైట్ అనేది ఎలిమినేట్ అవ్వదు, నెక్స్ట్ నాయిస్ అనేది కూడా ఎలిమినేట్ అవ్వదు అనమాట. సో మీకు నాయిస్ అనేది ఎలిమినేట్ అవ్వాలి, నెక్స్ట్ ఫ్లాష్ అనేది కూడా ఎలిమినేట్ అవ్వాలంటే కనుక మీకు బెస్ట్ ఆప్షన్ ఇక్కడ సప్రెసర్. ఇదేంటంటే మీకు ఈ సౌండ్ అనేది సప్రెసర్ సౌండ్ అనేది ఒక 50 మీటర్స్ లోపల ఉండే వాళ్ళకి మాత్రమే వినపడుతుంది. 50 మీటర్స్ బయటైతే మాత్రం వాళ్ళకి ఎవరికి వినపడడానికి ఛాన్స్ ఉండదు అనమాట. కానీ దీనివల్ల కూడా మీకు 2 డిసడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే రికాయిల్, ఇది రికాయిల్ మీకు ఎక్కడ తగ్గించదు అనమాట. ఒకరి మీద స్ప్రే చేసే వాళ్ళైతే మాత్రం సప్రెసర్ మాత్రం ఎప్పుడు పెట్టకండి. ఇంకా సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మీకు డ్యామేజ్, ఇది ఎప్పుడైతే మీకు సప్రెసర్ పెట్టారో మీకు డ్యామేజ్ అనేది 25% డ్రాప్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఇది స్ప్రే చేసేవాళ్ళు కానీ అప్పుడు క్లోజ్ రేంజ్లో కానీ సప్రెసర్ పెట్టి వాడతామంటే మాత్రం కుదరదు. మీరు ఎప్పుడు వాడతారంటే అయితే మీకు లైట్ గ్రిప్, యాంగిల్ ఫోర్ గ్రిప్ ఇవి పెట్టినప్పుడు మీరు దీన్ని వాడారంటే కనుక సింగిల్ స్ప్రేస్తో అప్పుడు మీకు యూజ్ అవుతుంది. అంటే మీకు ఒక ఎనిమీ ఇప్పుడు 600 మీటర్స్ బై అవతల కానీ 50 మీటర్స్ అవతల కానీ ఉన్నారనుకోండి, వాళ్ళని సింగిల్ స్ప్రే చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. అంతేగాని మీ క్లోజ్ రేంజ్లో మాత్రం వీటిని మాత్రం పెట్టుకోకండి. సో దీనిలో మొత్తం అంటే బెస్ట్ చాయిస్ ఏంటంటే ఫస్ట్ మీరు కంపెన్సేటర్ ఎప్పుడు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఫ్లాష్ వచ్చినా సౌండ్ వచ్చినా కానీ వాళ్ళు రియాక్ట్ అయ్యే టైంలో మీరు స్ప్రే చేసి ఈక్వల్ ఈజీగా కొట్టేయగలుగుతారు మీరు. అంటే మీకు 0 రికాయిల్ ఉంటుంది కాబట్టి దీనికి. ఫ్లాష్ షేడర్ అనేది ఒకవేళ కంపెన్సేటర్ లేకపోతే ఫ్లాష్ షేడర్ పెట్టుకోండి, ఫ్లాష్ షేడర్ లేకపోతే ఇంకా సప్రెసర్ పెట్టుకోవాలి. కానీ నా సజెషన్ అంటే మాత్రం సప్రెసర్ ఎక్కువ వాడద్దు, సప్రెసర్ బదులు అసలు నో మజిల్తోనే ఉండడం బెటర్ మీరు. సో ఇలాగే మీకు మిగతా వాటి కూడా ఉంటాయన్నమాట, ఎస్ఎంజీస్ కానీ స్నైపర్స్ కానీ సేమ్ టైప్ ఆఫ్ వర్క్ మీకు అక్కడ ఉంటుందన్నమాట. ఇంకా మీరు స్టాక్స్లోకి వస్తే కనుక మీకు అక్కడ M4 కానీ M16 కానీ మీకు వెనకాల స్టాక్ ఉంటుంది. ఆ స్టాక్ వల్ల ఏంటంటే మీకు రికాయిల్ ఇంకొంచెం బెటర్గా ఉంటుందన్నమాట, తగ్గుతుంది, ఇంకొంచెం బెటర్ రికాయిల్ డిక్రీస్ చేసుకోవచ్చు మీరు. అలాగే మనకి M4కే కాదు యూజీ కూడా ఉంటుంది. నెక్స్ట్ స్నైపర్స్కి ఏమో చీక్ ప్యాడ్ అని ఉంటుంది. ఆ స్నైపర్ చీక్ ప్యాడ్ ఎలా ఉపయోగపడుతుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు చూడండి స్టాక్ అయితే నేను తీసి ఉంచాను స్నైపర్కి, స్కోప్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి నేను ఎక్కడే షూట్ చేశాను, విండో కింద షూట్ చేశాను, కానీ ఆ ఏం మాత్రం విండో మీదకి వెళ్ళింది. అదే మీరు చీక్ ప్యాడ్ పెట్టి చూడండి, డిఫరెన్స్ మీకే అర్థమైపోతుంది. అక్కడ చూసినట్టయితే మీకు ఏమైతేనో కొంచెం అంటే 5% ఎంత మీకు డ్రాప్ అవుతుంది, కానీ రికాయిల్ అనేది కంట్రోల్ అవుతుంది మీకు వెర్టికల్ రికాయిల్ అనేది. ఇప్పుడు అదే మీరు స్టాక్ తీసేసి చూడండి చీక్ ప్యాడ్ ఏమి వెళ్ళిపోతుంది మీకు పైకి, అలాగా పైకి వెళ్తూనే ఉంటుంది. సో మీరు ఇంకా రికాయిల్ తగ్గించాలని చెప్పాను కదా, సేమ్ కంపెన్సేటర్ పెట్టండి, కంపెన్సేటర్ పెట్టండి, చీక్ ప్యాడ్ పెట్టండి, మీకు ఇంకొంచెం రికాయిల్ కంట్రోల్ బాగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆగండి ఒకసారి, జైరోస్కోప్ ఆఫ్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇక్కడ ఫైర్ చేశాను, ఇక్కడికి వచ్చింది. అదే మీరు కంపెన్సేటర్ స్టాక్ తీసేసి చూడండి, డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ బాటంలో కాస్త టాప్కి వెళ్ళిపోయింది. సో ఇది మీకు యూసేజ్ అనమాట. సేమ్ ఫ్లాష్ షేడర్ అంతా అంతే మీకు ఫ్లాష్ని ఎలిమినేట్ చేస్తుంది, సప్రెసర్ అనేది మీకు ఫ్లాష్ని సౌండ్ ఎలిమినేట్ చేస్తుంది, కానీ డ్యామేజ్ మాత్రం
తగ్గించేస్తుంది అనమాట. సో ఇది మజిల్స్ గురించి. ఇంకా లాస్ట్లో ఏంటంటే మీకు మ్యాగ్స్ ఉంటాయన్నమాట. ఈ మ్యాగ్స్ గురించి మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. క్విక్ డ్రా మ్యాగ్ అంటే మీకు గన్ రీలోడ్ ఫాస్ట్గా గన్ రీలోడ్ స్పీడ్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ మ్యాగ్ అంటే మీకు గన్ రీలోడ్ స్పీడ్ నార్మల్గానే ఉంటుంది కానీ 40 బుల్లెట్స్ వస్తాయి మ్యాగ్లో. అదే ఎక్స్టెండెడ్ క్విక్ డ్రా మ్యాగ్ అంటే మీకు 40 బుల్లెట్స్ వస్తాయి, రీలోడ్ స్పీడ్ కూడా తగ్గిస్తుంది. ఇది అందరికి తెలిసే ఉంటుంది. మీరు ఏదైనా గన్ రీలోడ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్నైపర్ ఉంది, స్నైపర్ ఇప్పుడు 7 మ్యాగ్తో ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, టోటల్గా ఇప్పుడు నేను మ్యాగ్ని మొత్తం మీద క్లియర్ చేసేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ రీలోడ్ టైం చూడండి 2.8 సెకండ్స్ అంత పడుతుంది. అదే మీరు 2-3 బుల్లెట్స్ ఉండగానే రీలోడ్ చేశారు, రీలోడ్ టైం అనేది తగ్గుతుంది, 1.2 సెకండ్స్ తగ్గిపోయింది. అలా మీకు ఒక్కొక్క కనుక ఒక టైప్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు M4కి ఏంటంటే 2 సెకండ్స్ ఉంటుంది, 2 సెకండ్స్ ఉందనుకోండి, అదే ఏకెమ్కి మీకు 3.5 సెకండ్స్ ఎంత ఉంటుంది. సో ఇది ఒక టిప్ అనమాట. మీరు ఎప్పుడైనా కానీ ఒక 2-3 బుల్లెట్స్ ఉండగానే రీలోడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఎనిమిదిగానే మీకు కొంత తొందరగా రీలోడ్ టైం అయితే తగ్గుతుంది అనమాట. ఇంకా షార్ట్ గన్స్ కూడా మీకు స్టాక్స్ ఉంటాయన్నమాట, డక్ బెల్ అని చోక్ అని ఇవి ఉంటాయన్నమాట. వీటి గురించి ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మీకు షార్ట్ గన్స్కి మీకు 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, 2 టైప్స్ మజిల్స్ ఉంటాయి. ఒకటి డక్ బెల్ ఉంటుంది, ఇంకోటి చోక్ అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కానీ మీరు చోక్ని పట్టుకెళ్ళి మీకు ఎస్టోల్కి మాత్రం పెట్టలేరు, ఓన్లీ ఎస్టోల్కి మాత్రం మీరు డక్ బెల్ మాత్రమే పెట్టగలుగుతారు. చోక్ ఏమో 5 బుల్లెట్ షార్ట్ గన్ అంటే S1897 కానీ S686 కానీ మాత్రం పెట్టగలుగుతారు అనమాట. కానీ వీటి వల్ల మీకు యూసేజ్ అంటే ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది, రెడ్యూస్ హారిజాంటల్ స్ప్రెడ్ అనమాట. మీకు దీని గురించి అర్థం అవ్వాలంటే కనుక ఫస్ట్ మీకు షార్ట్ గన్ యామో గురించి మీకు తెలియాలి. షార్ట్ గన్ యామో అంటే మీకు 12 గ్యాజ్ ఉంటుంది. 12 గ్యాజ్ అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నట్టు ఇలాగ పెద్ద పెద్ద బుల్లెట్స్ ఉంటాయన్నమాట. బుల్లెట్స్లో మీకు ఏంటంటే మీకు 9 బాల్స్ ఉంటాయి. ఆ 9 బాల్స్ మీకు ఎనిమికి తగిలితేనే, ఒకేసారి ఎనిమికి తగిలితే మీ ఎనిమికి ఖచ్చితంగా నాక్ అయిపోతాడు. అదే మీకు ఒకవేళ దూరం నుంచి కొట్టారనుకోండి షార్ట్ గన్తో, మీకు ఎనిమిది ఇక్కడ ఎక్కువగా నాక్ అవ్వరు, ఎందుకంటే మీకు ఆ 9 బాల్స్ ఎనిమికి తగలవు కాబట్టి. ఇప్పుడు చూపిస్తాను అండి, లేదా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూసినట్టయితే మీకు 9 హోల్స్ ఉన్నాయన్నమాట. అంటే మీకు ఒక్కొక్క బుల్లెట్ నుంచి 9 బాల్స్ మీకు బయటకు వస్తాయన్నమాట. డబ్బులతో పెట్టి చూడండి, ఎక్కువ స్ప్రెడ్ అవ్వట్లేదు. డబ్బులు తీసేసి చూడండి, మీకు బుల్లెట్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతున్నాయి. చూడండి, హారిజాంటల్ స్ప్రెడ్ తగ్గిపో వెళ్ళిపోతున్నాయి అన్నమాట. డబ్బులు మీకు యూజ్ చేయాలంటే చెప్పాను కదా, హారిజాంటల్ స్ప్రెడ్ని తగ్గిస్తాయన్నమాట. అదే మీకు చోక్ వల్ల యూజ్ చేసినట్టంటే మీకు హారిజాంటల్ స్ప్రెడ్ని తగ్గిస్తాయి, దాంతోపాటు బుల్లెట్స్ వెలాసిటీని పెంచుతాయి మీకు. అన్నీ మీకు ఒకటే చోట వచ్చేటట్టు చూస్తున్నాయి అన్నమాట, దాంతో మీకు బుల్లెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. మీరు ఒకవేళ ఎస్టోల్కే వాడుతున్నాక మీరు దానికి ఏఆర్ సంబంధించిన మజిల్స్ కూడా పెట్టచ్చు, లైక్ కంపెన్సేటర్, ఫ్లాష్ షేడర్, సప్రెసర్, మీ మూడు మీరు ఎస్టోల్కే మీరు పెట్టుకోవచ్చు. ఇంకా మీకు షార్ట్ గన్స్కి కార్98కి మోసిన్, కొత్తగా వచ్చిన మోసిన్కి మీకు ఏంటంటే వెనకాల చీక్ ప్యాడ్ అనేది ఉండదన్నమాట. దాని ప్లేస్లో వీళ్ళు ఏం చేశారంటే బుల్లెట్ లూప్ అని ఒకటి ఇచ్చారనమాట. మీరు ఎప్పుడైతే ఫైర్ చేస్తారు, ఫైర్ చేసిన తర్వాత రీలోడ్ టైం అనేది ఉంటుంది కదా, అది మీకు డిక్రీజ్ అవుతుంది అనమాట రీలోడ్ టైం అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి 3.9 సెకండ్స్ తీసుకుంటుంది 5 బుల్లెట్స్ని రీలోడ్ చేయడానికి. అదే మీరు బుల్లెట్స్ లూప్ పెట్టి చూడండి, మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. 2.7 సెకండ్స్ తీసుకుంటుంది మీకు టైం. సో దీనివల్ల మీకు యూజేజ్ ఏంటంటే మీకు రీలోడ్ టైం అనేది తగ్గుతుంది అనమాట. అదే మీరు ఒకవేళ 2 బుల్లెట్స్ ఉండగానే రీలోడ్ చేశారనుకోండి 1.6 సెకండ్స్. అలా మీకు దీనికే కాదు కార్98కి మోషన్ కూడా మీకు ఇలాగ యూజ్ అవుతుంది అనమాట. ఇంకా మనకు మిగిలిపోయిన ఒకే ఒక టాపిక్ క్రాస్ బోది మ్యాగ్ అనమాట. దీని పేరు మనకి క్యూఐఆర్ అని ఉంటుంది. ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే క్రాస్ బోకి, మీ క్రాస్ బో ఒకవేళ మీరు ఫైర్ చేసినప్పుడు మీకు రీలోడ్ టైం అనేది చూసి చూడండి 3.4 సెకండ్స్ తీసుకుంటుంది. మనకి ఇప్పుడే కాదు ఎప్పుడే కానీ మీకు క్రాస్ బో అనేది మీకు కొంచెం టైం టేకింగ్ అనమాట రీలోడ్ టైమ్. అది మీరు ఎక్కడ క్యూఏఆర్ పెట్టారనుకోండి, దీని రీలోడ్ టైం చూడండి 2.4 సెకండ్స్ పడిపోయింది, దగ్గర దగ్గర 1 సెకండ్ మీకు డ్రాప్ అవుతుంది అనమాట. అక్కడ టిప్ ఏంటంటేను
మీరు ఎప్పుడైనా కానీ లాస్ట్ జోన్స్లో ఉన్నప్పుడు మీరు స్నైపర్స్ పెట్టుకెళ్తుంటారు కదా, మా సజెషన్ ఏంటంటే స్నైపర్ బదులు మీరు క్రాస్ బో పెట్టుకోండి. సెకండ్ గన్ మీరు ఏదైనా ఏఆర్ కన్ పెట్టుకోండి కానీ క్రాస్ బో పెట్టుకోండి మెయిన్గాను. దానివల్ల మీకు ఏంటంటే మీకు స్కోప్ పెట్టి ఒకళ్ళు ఒకళ్ళ మీద ఎవరైనా అక్కడ స్నేక్ అయి ఉన్నారనుకోండి వాళ్ళకి మీరు డ్యామేజ్ ఇవ్వచ్చు. వాళ్ళు లేచి నెక్స్ట్ రన్ చేసేటప్పుడు మీరు నెక్స్ట్ గన్ తీసుకొని స్ప్రే చేసేయండి, లైక్ M4 పెట్టుకోండి. M4తో మీరు స్ప్రే చేసేయండి, ఈజీగా నాక్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే మీకు క్రాస్ బో యొక్క డ్యామేజ్ మీకు 90 డ్యామేజ్ 95 డ్యామేజ్ తీసుకుంటుంది అనమాట. సో దానివల్ల మీకు ఎనిమిది తొందరగా నాక్ చేయడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది బట్టి వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ఫ్యూచర్లో మీకు వస్తూనే ఉంటాయి. అవి మీరు చూడాలనుకుంటే సింపుల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, నోటిఫికేషన్ రాగానే చూసేయండి. సో మళ్ళీ చెప్తున్నాము, స్టే హోమ్, స్టే సేఫ్, ఇంట్లోనే ఉండండి, స్ట్రీమ్స్ చూసి చిల్ అవ్వండి. సో ఇది వాళ్ళ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, సీ యూ. సైనింగ్ ఆఫ్ టీమ్ మోన్సర్డ్ బై బేక్స్ అండ్ షీల్డ్. గుడ్ బై. వాడాలో వీటి యూజేజ్ ఎలా ఉంటుంది. ఫోర్ గ్రిప్ అయిపోయింది, స్కోప్ అయిపోయింది, ఫోర్ గ్రిప్ అయిపోయింది, స్కోప్ అయిపోయింది, మజిల్ ఉంది. అది మజిల్ అని చూసేటప్పటికీ ఇక్కడ రికార్డ్ నొక్కలేస్తున్నాను. వాక్కుండా వెళ్ళిపోయింది అక్కడి నుంచి రికార్డ్ నొక్కకుండా. ఇందక్కడి నుంచి ఫ్యాన్ ఆఫ్ కూర్చున్నాను, దీనిలో ఒక విండ్ సౌండ్ వచ్చేస్తుందని చెప్పేసి. సో ఇంక వాళ్ళ టాపిక్లోకి వెళ్ళిపోతాను. చాలామందికి బిగినర్స్కి పబ్జీకి వచ్చిన బిగినర్ సరే చెప్పాలా మళ్ళీ ఇప్పుడు తరతరాలుగా యుగయుగాలుగా మా అన్నయ్యకి తప్పని భారం ఇది. మీ చెల్లెళ్ళు ఉన్నారే చీసరిగా వర్క్ ప్రతిసారి అడ్డొస్తారు. సో ఇంక ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇది మీకు ఆ సింగిల్ స్ప్రే ఉన్ ఎవరా న్యూ టెంప్లెట్ నాకెందుకురా. ఇక్కడ ఉన్నాను, సింగిల్. See you. Signing off, team sponsored by BX1 Shield. Goodbye.